ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. మకర రాశి 2019 సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం నుంచి 15వ తేదీ ఆదివారం వరకు ఉన్న తొలి పక్షంలో మకర రాశిలో జన్మించిన జాతకులు సూచనలు సలహాలు ఫలితాలు ఎలా ఉంటాయో 5 పాయింట్లలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మొదటి పాయింట్, 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ సాయంత్రం 4:15 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఎలా ఉంటుంది అని అంటే అది 60-40 లాగా ఉంటుంది. ఇది కాఫీ పౌడర్లా కాదు, 60-40 లాగా. ఎందుకంటే 60 ఏమిటంటే ఇది అన్ఫేవరబుల్, 40 ఫేవరబుల్. అంతా కూడా మిక్సింగ్ వ్యవహారం అన్నమాట. నాన్నగారిని ఏదో అడుగుతారు, వారు ఏదో చెప్తారు, మీరు అడిగింది వారు ఇవ్వకపోవచ్చు, వారు చెప్పింది మీరు వినకపోవచ్చు. ఏదైనా సరే తండ్రి కొడుకుల మధ్య, తల్లి కూతుర్ల మధ్య, అలాగే తండ్రి కూతుర్ల మధ్య, తల్లి కొడుకుల మధ్య ఏదో చిన్నపాటి లోపాలు వచ్చిన కారణంగా మొత్తం మీద ఫైనల్గా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలకి కొంతవరకు ఎదురుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉన్న కారణంగా 60% వ్యతిరేకత. ఇక 40% అనుకూలత ఏమిటంటే గణపతి పండగ దాటిన తర్వాత ఇక 3-4 తేదీల్లో కొంతవరకు అనుకూలతలు. ఇక తండ్రి గారి విషయం పక్కన పెట్టేద్దాం, అది అయిపోయింది, చాప్టర్ ఫినిష్, క్లోజ్. నెక్స్ట్, మీ యొక్క కదలికల పైన కొంత నిఘా ఉండే అవకాశం కూడా ఉంది. ఒక్కోసారి మీ నిర్ణయాలే మీరే వ్యతిరేకించే అవకాశాలు ఉంటాయి, కానీ మీ నిర్ణయాలను మీరు వ్యతిరేకిస్తున్నప్పటికీ దానివల్ల లబ్ధి మాత్రం వస్తుంటుంది. సో క్రొత్త అనుభూతులు పొందుతాము అనేటువంటి ఆలోచనలకు మీ నిర్ణయాల్లో కొన్ని వ్యతిరేకతలు వచ్చిన కారణంగా, కొన్ని నిర్ణయాలు మీరే డ్రాప్ చేసుకున్న కారణంగా మీకు మీరే లబ్ధి ఇచ్చిన వారు అవుతారు. ఒక విధంగా 3వ తేదీ 4వ తేదీ రెండోళ్ళు కొంత అనుకూలతలు అనేటువంటి 40% వరకు ఉన్నాయని భావం అనమాట. నెక్స్ట్, 2వ పాయింట్కి వచ్చి 4వ తేదీ సాయంత్రం 4:15 నుంచి 6వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా లాభమే లాభం, అంతా లాభం, స్పెక్యులేషన్ కూడా లబ్ధి ఉంటుంది. ఇక బంగారం కొనుగోలు చేసేటువంటి వారికి మాత్రం ఒక చక్కటి శుభవార్తల్లాగా అనిపిస్తుంటాయి. ఏదైనా ఆ బంగారం విషయంలో కొన్ని నిర్ణయాలు మాత్రం తూచా తప్పకుండా తీసుకునగలుగుతారు. అలాగే ఇక ఒక్కోసారి బంగారు విషయంలో మీ నిర్ణయాలకి ఎదుటివారు వ్యతిరేకించవచ్చు, కనుక ఎదుటివారి నిర్ణయాలను తూచా తప్పకుండా పాటించాలి. వారేమి కొంతవరకు నిబంధనలు ఉంచరు, కానీ మీ నిర్ణయాలు మీవే, కానీ మొత్తం మీద మీ నిర్ణయాల వల్ల మీకు లబ్ధి అనేది కలుగుతుంది. ఇక నెక్స్ట్, 3వ పాయింట్ ఏంటంటే 6వ తేదీ ఉదయం 5 గంటల దగ్గర నుంచి 9వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా ఖర్చు చాలా అధికంగా ఉంటుంది, స్పెక్యులేషన్ చాలా బలహీనంగా ఉంటుంది. ఒక్కోసారి స్పెక్యులేషన్ వెళ్ళాలా అనేటువంటి ఆలోచనలు మీ మనసులో ప్రగాఢంగా ఉంటే వాటిని దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఎదుటివారు పెట్టవలసిన ఖర్చు ఒక్కో సమయంలో మీ నెత్తిన పడేటువంటి అవకాశం ఉంటుంది, కనుక ఎవరైనా ఈ ఖర్చుని భరాయించండి, తర్వాత మేము సర్దుతాము అని అంటే ఆ సమయానికి ఏదో ముఖమాటం కోసంగా అలాగేనండి అన్నారనుకోండి, ఒక్కోసారి మీరే బయట అప్పు తేవాల్సిన అవసరం ఉంటుంది. అప్పు కూడా ఒక్కోసారి పుట్టకపోవచ్చు, దానివల్ల సమస్యలు రావచ్చు, ఎదుటివారు మళ్ళా మీకు ఇవ్వాల్సిన డబ్బు సమయానికి ఇవ్వకపోవచ్చు, ఆ తర్వాత ఇబ్బందులు పాలు కావచ్చు. సో ఏదైనా సరే అంచనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే చాలా మంచిదనే ఉద్దేశంతో మీరు ముందు ఉండాలి తప్ప అంతా నేనే చూసుకుంటాను, మీరు వెళ్ళండి, మీ పనులన్నీ ఇచ్చిన ఆ సమయానికి మీ దగ్గర డబ్బున్నా లేకపోయినా ఏదో ప్రకారంగా అడ్జస్ట్ చేస్తానని మాట మాత్రం అనకండి సుమా. దానివలన డబ్బు ఖర్చుతో పాటు కొంతవరకు మీకు ఇతర ఖర్చులు, ఇతర సమస్యలు, ఇతర ప్రతిబంధకాలు చాలా వరకు ఎదురై వాటిని ఫేస్ చేయలేక కొన్ని ఇతర సమస్యలు తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి సుమా. చాలా జాగ్రత్తగా గమనించండి, తొందరపడకండి, హడావుడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. నెక్స్ట్, 4వ పాయింట్, 9వ తేదీ రాత్రి 10 గంటల దగ్గర నుంచి 12వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా అమ్మాయి గాలి పీల్చుకుంటారు. ఎందుకు గాలి పీల్చుకుంటామంటే ఏదో మంచి నిర్ణయం తీసుకున్నామనో, లేకపోతే చాలా కాలం నుంచి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి అంశం ఒకటి పరిష్కారం అయిన కారణంగానో, లేకపోతే మనసంతా కూడా మీరు కోరుకున్న రీతిలో ఉన్న ఫలంగానో, శారీరకంగా మానసికంగా చాలా సుఖ సంతోషాలు పొందుతున్నటువంటి తరుణంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్, 5వ పాయింట్, 12వ తేదీ ఉదయం 6 గంటల దగ్గర నుంచి 15వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తారు, పరిశీలిస్తారు,
ఆ తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాతనే మీరు దాన్ని ఏదో ప్రకారంగా విమర్శిస్తారు. పరిశీలించడం ఎదుటివారు పరిశీలించడం అడగరు కానీ మీరు పరిశీలిస్తారు. ఎదుటివారు దాన్ని విమర్శించడం అడగరు కానీ మీరు విమర్శిస్తారు. విమర్శించి ఎదుటివారి ద్వారా నిందలు కూడా తెచ్చుకుంటారు. కనుక వీలైనంత వరకు ఎక్కడైనా ఒక చోట కామెంట్ చేయాలనుకున్నప్పుడు కామ్గా ఉండండి. అంతే తప్ప మీరు అనవసరంగా కామెంట్ చేశారనుకోండి దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే డబ్బు విషయంలో కూడా ఒక్కొక్కసారి ఎవరికైనా పే చేయవలసి వస్తే సరే అదనంగా పే చేయడానికి కూడా ప్రయత్నం చేయవద్దు. మీరు ఎంతైతే పే చేయవలనో అంతే పే చేయడానికి ప్రయత్నం చేయండి. అదనంగా ఒక్క రూపాయి కూడా అధికంగా పే చేయకండి. ఇక ముఖ్యంగా ఎడమ కంటి విషయంలో కావచ్చు లేకపోతే ఎడమ చెవి విషయంలో కావచ్చు ఏదైనా లోపం కనుక కనపడితే తక్షణమే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద మకర రాశిలో జన్మించిన జాతకులకు చక్కటి పరిహారం లాగా తెలియజేస్తాను. అదేమిటంటే 10వ తేదీ మంగళవారం ఆ రోజు శ్రవణ నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాలు రాహుకాలం ఉంటుంది. కనుక ఆ రాహుకాల సమయంలో నిద్రపోవాలనుకుంటే నిద్రపోండి, మేలుకోవాలనుకుంటే మేలుకోండి, యాజ్ ఎ విష్. అయితే నిద్రపోయేట్లయితే వీలైనంతవరకు ఆ మధ్యాహ్నం మాత్రం పెరుగన్నం తినకండి. ఇక మేలుకొని ఉండాలనుకునేవారు పెరుగన్నం తిన్నా తినకపోయినా ఆ సమయంలో ఒక ఇలాచి ఏలక్కాయని మాత్రం బుగ్గన పెట్టుకొని కొంచెం దాన్ని ఆ రసం పీలుస్తూ ఉండండి. 10వ తేదీ మంగళవారం శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం రాహుకాల సమయంలో ఈ ఒక్క చిన్నపాటి పరిహారాన్ని మకర రాశి జాతకులు చేస్తే పరోక్షంగా అనుభూతుల్ని తదుపరి 2వ పక్షంలో పొందడానికి అవకాశాలన్నీ అంది వస్తాయి. నమస్కారం.